హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. ఫ్రెండ్స్, ఈరోజు మరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు వీడియో వచ్చేసి టెక్నికల్కి సంబంధించిన వీడియో. సో ఈ వీడియో ఏంటంటే, మనకి అందరికీ తెలుసు ఫ్రెండ్స్, చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లో అకౌంట్ ఉంది అందరికీ. సో ఆ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. కొన్నిసార్లు ఆ బ్యాంక్ సర్వీస్ సర్వర్ డౌన్ ఉండడము, లేకపోతే ఏదో చిన్న చిన్న విషయాల వల్ల మనం తొందరగా తెలుసుకోలేకపోతాం. సో అందుకనే అన్ని బ్యాంక్స్ సంబంధించిన బ్యాంక్ ఎంక్వైరీ, అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయినా, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయినా కానీ, మైక్రో ఫైనాన్స్ చిన్న చిన్న బ్యాంక్స్ అయినా కానీ, ఏదైనా కానీ ఒకటే దాంట్లో తెలుసుకునే విధంగా ఈరోజు మనం వీడియో చేయడం జరుగుతుంది. అది ఆ వీడియో ఏంటి ఏందన్నది తెలుసుకోబోయే ముందు, అది ఒక అప్లికేషన్ ఫ్రెండ్స్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ అప్లికేషన్ మన యాప్ స్టోర్లో కానీ ప్లేస్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆల్ బ్యాంక్స్ అని టైప్ చేస్తే మనకు ఆ అప్లికేషన్ అనేది వస్తుంది. సో ఈ అప్లికేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ టూ లక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇలా మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ ఎంక్వైరీ బ్యాలెన్స్ ఎంక్వైరీ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి, బ్లూ కలర్లో ఉంది కదా అది 2020 అని. సో చెక్ బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్, చెక్ బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ అనేది అప్లికేషన్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో అక్కడ డౌన్లోడ్ అవుతుంది. అక్కడ నుంచి ఒకసారి బఫరింగ్ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత ప్రాసెస్ మనం ఇంకా కంప్లీట్ అయిపోయింది డౌన్లోడింగ్, ఓపెన్లోకి వెళ్ళాలి. ఓపెన్లోకి వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ మన లాంగ్వేజ్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకుంటే, నేను ఇంగ్లీష్ తీసుకున్నా, మీ ఇష్టం, ఇంకా హిందీ ఉంది, తెలుగు ఉంది, ఏ లాంగ్వేజ్ అని ఎవరికి కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్ తీసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎస్బీఐ, అలహాబాద్ బ్యాంక్, నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్, పంజాబ్, ఆంధ్ర బ్యాంక్, ఎవ్రీథింగ్ ఇక్కడ అన్ని బ్యాంక్స్ ఉన్నాయి అనమాట. సో అందరూ కన్ఫ్యూజ్ కావద్దు మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ ఎందుకు వచ్చిందని. సో ఎక్కడైతే బ్యాంక్ బ్యాలెన్స్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్లో ఆల్రెడీ మెర్జ్ అనే విషయం అందరూ తెలిసిందే కదా. సో ఇందులో అన్ని చిన్నపాటి, ఇప్పుడు మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. కార్పొరేషన్ బ్యాంక్స్ అంటే ఇలా ఉంది. సో ఇలా వచ్చిన తర్వాత మనం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, అయితే త్రూ ఏటీఎం ద్వారా అయినా కానీ బ్యాంక్ బ్యాలెన్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇప్పుడు న్యూగా చేంజ్ అయిన ఐఎఫ్ఎస్సి కోడ్ వస్తుంది మనకి. నెక్స్ట్ బ్యాంక్ హాలిడేస్ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ. లోన్ క్యాలిక్యులేటర్, ఈ బ్యాంక్ ఎంత లోన్ చేస్తుంది ఏంటన్నది ఆ లోన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ ఆప్షన్లో మనకి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ తీసుకున్నా. సో చెక్ బ్యాలెన్స్, చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే నేను ఆల్రెడీ ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను కదా, రైట్ కార్నర్లో చూపిస్తుంది చూడండి లోగో, ఎస్బీఐ లోగో. సో ఇలా చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం. ఇంకా ఇక్కడ నుండి అలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్ అలా కొట్టాలండి. ఇక్కడ అలా కొట్టేసేయండి. అలా కొట్టేసిన తర్వాత నేను స్టేట్ బ్యాంక్ కాల్ వెళ్ళిపోతుంది. ఇంకా స్టేట్ బ్యాంక్ కాల్ వెళ్ళిపోతుంది అయితే ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ వీడియో మీకు చూపించడానికి స్క్రీన్ రికార్డింగ్ అనేది చేస్తున్నా. సో అక్కడ ఏమొచ్చిందంటే ద రికార్డింగ్ ఛానల్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ఫోన్, సో స్క్రీన్ రికార్డింగ్ కెనాట్ కరెంట్లీ రికార్డ్ ద అదర్. అది ఇప్పుడు మనకి ఏంటంటే వెంటనే రావడానికి రికార్డ్ చేయట్లేదు అనమాట. అందుకనే నేను ఏం చేస్తానంటే, సో కొంచెం టైం తీసుకున్నది, ఒక 29 సెకండ్స్ అట్లా టైం తీసుకొని మనకి నెక్స్ట్ బ్యాలెన్స్ అనేది చూపించడం జరిగింది. సో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు మన స్క్రీన్ రికార్డ్ చేయకపోతే అక్కడనే డిస్ప్లే అయ్యేది. కాకపోతే నేను స్క్రీన్ మీకు చూపించడం కోసం స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైమింగ్, చెకింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ టైమింగ్స్ అనేది కొంచెం వచ్చింది. సో అది 29, 20, 19 అలా వస్తుంది చూడండి. సో కాల్ ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది నాకు మెసేజ్ రూపంలో రావడం జరిగింది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను కదా, సో అక్కడ నుండి నాకు మెసేజ్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ నా బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది ఏందన్నది నేను దాన్ని మీకు నెక్స్ట్ స్క్రీన్ షాట్లో షేర్ చేస్తాను నేను అది. సో ఇది ఫ్రెండ్స్ ఇలా చేయాలి బ్యాలెన్స్ ఎస్ఎంఎస్. సో బాగుంది, చాలా యాప్ బాగుంది. యాప్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం అది చేసుకొని మనం ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. కాకపోతే ఈ ప్రాసెస్లో మనకు కావాల్సింది అంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. వితౌట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో మనం ఏం చేయలేము. సో ఈ యాప్ మీకు నచ్చినట్లయితే డౌన్లోడ్ చేసుకోండి, యాపిల్ స్టోర్, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆ స్క్రీన్ షాట్ అనేది మీకు షేర్ చేస్తాం. నాకు మెసేజ్ ఇలా రావడం జరిగింది, నా అవైలబుల్ బ్యాంక్ బ్యాలెన్స్. సో ఇక్కడ చూడండి 1,40,000 ఏంటంటే బ్యాలెన్స్.
చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉంది. అది మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను లైవ్ ప్రూఫ్ చూపించడం జరిగింది మీకు. సో నాకు తర్వాత నాకు వచ్చిన బ్యాలెన్స్ ఎంక్వైరీ మెసేజ్ రూపంలో రావడం వల్ల నేను అది మీకు స్క్రీన్ షాట్లో కూడా పెట్టడం జరిగింది. సో ఇదైతే బాగుంది ఫ్రెండ్స్, వాడండి, యూజ్ చేయండి. ఎందుకంటే అన్ని ఆల్ బ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇక్కడ కవర్ అవుతుంది కాబట్టి మనం మిస్డ్ కాల్తో తీసుకొని ఆ నెంబర్ తీసుకొని మనం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ యాప్లో మనం ఓన్లీ బ్యాలెన్సే తెలుసుకోవాలనుకుంటే కంపల్సరిగా ఆఫ్లైన్ మోడ్లో కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఆఫ్లైన్ మోడ్లో కూడా కొన్ని అప్లికేషన్స్ పనిచేస్తున్నాయి ఇందులో. సో అవి ఏంటి అన్నది మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చెక్ చేయండి. నేను చెక్ చేసిన అంతా బాగుంది. మీకు ఈ అప్లికేషన్ ఒకవేళ నచ్చి మంచిగా ఉందంటే మీరు ఇక్కడికి యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి అన్నమాట ఇందులో. మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐఎఫ్ఎస్సి కోడ్ చాలామందికి తెలియదు. సో ఒకవేళ మీరు కరెక్ట్గా జెన్యున్ ఐఎఫ్ఎస్సి కోడ్ తెలుసుకోవాలంటే కంపల్సరిగా ఇందులో ఆప్షన్ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇక్కడ చేసుకోవచ్చు, మనం మినీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ, బై బై.